యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను. రోజు వీడియోస్ రిలీజ్ చేసేస్తాను, నేను ఎప్పటికప్పుడు అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది. గత వారం రోజులుగా గురుగారి సన్నిధిలో అమ్మగారు గురుగారు రావటం జరిగింది. శ్రీచక్రార్చన నాకు కొంచెం లఘు పద్ధతిలో కొంచెం నెమ్మది నెమ్మదిగా నేర్పుతాను అనుకుంటూ శ్రీచక్రార్చన నేర్పించి నిన్ననే వెళ్ళారు హైదరాబాద్ గురుగారు. అందువల్ల నేను చాలా టెన్షన్, గురువుగారు మన దగ్గర ఉన్నారంటే భయం కదా, అందువల్ల నేను ఇంకే ధ్యాస లేదు, గురువుగారి దగ్గర ఏమైనా నేర్చుకుందామా, గురువుగారిని జాగ్రత్తగా చూసామా అన్న దాంతో గడిచిపోయింది నిన్నటి వరకు. ఈవేళ ఏదో విధంగా మీకు అందరికీ నాకు గురువుగారి దగ్గర నేర్చుకున్న కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. నిజానికి మనం అందరం చాలా మంది ఇళ్లలో నేను చూస్తూ ఉండేదాన్ని, ఒక రాక్షసుడు ఫేస్ ఒకటి ఇంటి ముందు దిష్టికి పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడూ పెట్టలేదు. మా పిల్లలు ఎక్కడైనా కనిపించి ఆ హాస్పిటల్ దగ్గర ఇక్కడ పెడితే ఎందుకు ఇలా పెడుతున్నారు వీళ్ళు అనుకునేదాన్ని. అసలు దానికి కథేంటో కూడా తెలియకుండా రాక్షసుడు బొమ్మ వల్ల దిష్టి ఎలా పోతుంది ఇంటికి అన్నట్టు నేను దాన్ని పెద్దగా ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అయితే గురువు గారు చెప్పిన కథ విన్న తర్వాత నిజంగా దాని వాల్యూ తెలియటమే కాకుండా అండి, మీ అందరితో కూడా నాలాగా అమాయకంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎవరికైనా తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆ బర్బరీకుడు కథ మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. బర్బరీకుడు అండి, మనకి మహాభారతం కథలు తీసుకుంటా ఉంటే అంటండి ఒక్కొక్క మనిషి చరిత్ర ఒక్కొక్కటి, అది ఎన్నో వింతలు విశేషాలు ఆశ్చర్యం బాధ ఎన్నింటికో ఎన్నో రసాలు పండించేసింది మన భాగవత కథ. అయితే భాగవతం అనగానే మనం అంతా మహాభారత సంగ్రామం అన్నా కూడా కురుక్షేత్రం కౌరవ పాండవుల యుద్ధం ఏం చూసినా ఎటు చూసినా ఎటు తిరిగినా మనకి శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీకృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు. అయితే అలాంటి ఎన్నో పాత్రలు ఎన్నో పాత్రల్ని మనం తెలియకుండా కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉంటామని నాకు అనిపించింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు మాయలో పడిపోయిన వాళ్ళలో అభిమన్యుడు ఇలా కొంతమంది ఉంటే ఈ బర్బరీకుడు కూడా ఒకడు. మనకి ఎవరికైనా సరే మా ఘటోద్గజుడు కథ అంటే వెంటనే భీముడు కొడుకు హిడింబికి భీముడికి పుట్టారు అని చెప్పేసి మనకి తెలిసిపోతుంది. అటువంటి ఆ ఘటోద్గజుడి పుత్రుడు పేరండి బర్బరీకుడు అంటండి. బర్బరీకుడు అనేవాడు అమ్మవారి అనుగ్రహంతో అంటండి 3 బాణాలు సంపాదించుకున్నాడంటండి. బర్బరీకుడు అంటే నీతి నిజాయితీ ధర్మం వీటి అమాయకత్వం వీటితో కూడిన ఒక్క మాటలో చెప్పాలంటే అంటండి కురుక్షేత్ర యుద్ధంలో కనుక బర్బరీకుడు పాల్గొన్నట్లయితే శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మెత్తాల్సిన పరిస్థితి వచ్చేదంటండి. అంత గొప్ప వ్యక్తి ఈ బర్బరీకుడు. అటువంటి వాడి చరిత్ర మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి అని అనిపించింది. అందుకే నేను నిజానికి గురువుగారు పంపించిన చెప్పిన కథ ఎంతో చక్కగా చెప్పిన అంత అందంగా నేను చెప్పగలుగుతానని నేను అనుకోవటం లేదు. అయినప్పటికీ నా మాటల్లో యుద్ధం మొదలవుతుంది అంతా ఎక్కడికక్కడ పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమైపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో బర్బరీకుడు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి నాకు యుద్ధం చూడాలని ఉంది అని చెప్పేసి అడిగాడు అంటండి. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఆయన అమ్మవారి భక్తుడు అంటండి, ఉపాసకుడు కింద తీసుకోవాలన్నమాట. అయితే తల్లి అడిగిందంట, నువ్వు యుద్ధం చూడడానికి వెళ్తానంటున్నావు, మరి నువ్వు యుద్ధంలో పాల్గొనాల్సి వస్తే ఏం చేస్తావు అని అడిగిందంట. ఒక విధంగా చూడాలంటే పాండవుల వైపే ఉండాల్సి వస్తుంది, కానీ నేను ఎటువైపు నీతి నిజాయితీ ధర్మం ఉంటాయో ఎటువైపు అన్యాయంకి గురవుతా ఉంటారో అన్యాయానికి గురవుతారో వాళ్ళ వైపు ఉంటాను అని చెప్పేసి తల్లికి చెప్పాడంటండి. ఇతని దృష్టిలో ఏంటి, పాండవులు తక్కువ మందితో ఉన్నారు, ఓన్లీ ఆ పాండవులు కృష్ణుడు ఒక్కడు వాళ్ళ వైపు ఉంటాడు, కానీ కృష్ణుడితో సమానమైన కొంత ఎంతో సైన్యం మనకి కౌరవుల పక్షానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వడం జరిగింది.
సో బద్బరి ఇక్కడ జనరల్ గా కూడా కృష్ణుడు ఎట్లుంటాడో అటు పాండవులు ఎట్లుంటాడో అటు ఉంటాడు అనుకుని వచ్చాడు. మొత్తానికి యుద్ధ సన్నాహాలు జరుగుతున్న ప్లేస్ కి అయితే వచ్చాడంటండి. వచ్చినప్పుడు దూరం నుంచి అంతా అబ్జర్వ్ చేస్తున్నాడంట. అదే సమయంలో శ్రీకృష్ణుడు అడుగుతున్నాడంట, భీష్ముడిని అడిగాడంట, అర్జునుడు అడిగాడంట, కర్ణుడిని అడిగాడంట, ఈ యుద్ధం ఎన్ని రోజులు జరగచ్చు అంటే ఒకళ్ళు 28 రోజులు, ఒకళ్ళు 24 రోజులు, 14 రోజులు, ఎందుకు 2 రోజులు అయిపోతుందని అర్జునుడు, అలా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారంటండి. ఇదే టైంలో దూరం నుంచి బర్బరీకుడు ఒక చెట్టు కింద అబ్జర్వ్ చేస్తుంటే శ్రీకృష్ణుడు చూసి ఒక బ్రాహ్మణ వేషంలో బర్బరీకుడి దగ్గరికి వచ్చాడంటండి. నువ్వు ఎవరు యోధుడా అని అడుగుతాడంట. అడిగితే బర్బరీకుడు, నేను ఈ యుద్ధం చూడ్డానికి వచ్చాను అంటే మరి నువ్వు యుద్ధంలో పాల్గొంటావా అని అడిగాడంట. పాల్గొనడానికి నాకు 3 అస్త్రాలు ఉన్నాయి నా దగ్గర, కాబట్టి నేను పాల్గొనాలనుకుంటున్నాను అంటే నీ ఒపీనియన్ ప్రకారం ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, యుద్ధం ఎన్ని రోజులు పడుతుంది అని అడిగితే, ఎన్ని రోజులు పడుతుంది అంటే నేను పాల్గొనాలంటే ఒక్క రోజులో ఫట్ అయిపోతుంది అని అన్నాడంట. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడంటే కృష్ణుడు. అప్పుడు ఆయన అన్నాడంట, నా దగ్గర 3 బాణాలు ఉన్నాయి, అందులో ఒక బాణం విడిచిపెట్టిన వెంటనే ఎవరు అన్యాయంగా ఉన్నారు వీళ్ళు ఎవరిని తీసేయచ్చు అని గుర్తించుకుంటూ వెళ్ళిపోతుందంట. 2వ బాణం వేసినప్పుడు ఎవరు రక్షించబడాలో వాళ్ళని గుర్తించేస్తుందంట, ఐడెంటిఫై చేసేస్తుంది. ఇక 3వ బాణం వేసినప్పుడు ఫస్ట్ టార్గెట్ ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఈ 3 బాణాలతో ఒక్క రోజులో నేను ఈ యుద్ధాన్ని ఎండ్ చేసేస్తాను అన్నాడంట. శ్రీకృష్ణ ఆశ్చర్యపోయాడంట, ఏం చెప్తున్నాడు వీడు, అమ్మవారు ఇచ్చిన బాణాలు కదా ఆయన దగ్గర ఉన్నవి, బర్బరీకడి దగ్గర ఉన్నవి, సరే ఏం చెప్తున్నాడు వీడు అని చెప్పేసి, ఎలాగా అది నిజమని నేను నమ్మలేకపోతున్నాను, అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అటువంటిది ఒకటి ఉంటుందని నమ్మరు, నిన్ను నమ్మేది ఎలాగా అని అడిగారంట. వెంటనే బర్బరీకుడు తన దగ్గర ఉన్న ఫస్ట్ బాణం వేశాడంట. ఇది కృష్ణుడు ఏమడిగాడు, ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకుల్ని తీసేయ్యి అన్నాడని, పనికిరాని వాటిని తీసేయని. సరే ఎదురుగుండా కనిపిస్తున్న చెట్టును గుర్తించడం కోసం ఒక బాణం వేశారు. ఆ బాణం వెళ్ళిన వెంటనే అండి అది అన్ని ఆకుల్ని గుర్తించేసింది. 2వ బాణం వేశాడంట, అందు మీద ఉన్న పక్షులు, చిన్న పిల్లలు, పక్షుల పిల్లలు వీటివన్నింటినీ గుర్తించింది 2వ బాణం. ఇక 3వ బాణం వేద్దాం అను ఒక గుర్తించి మొదటి బాణంలో శ్రీకృష్ణుడు గుర్తించడానికి ముందే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఈ బర్బరీకుడు కళ్ళు మూసుకుని ఆ బాణాలు వదలటానికి ముందే దండం పెట్టుకున్నాడంట, అమ్మవారిని తలుచుకున్నాడంటండి. తలుచుకున్న వెంటనే ఈ టైంలోనే కృష్ణుడు ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకు తీసుకొచ్చి కాలు కింద తొక్కి పెట్టాడంట. తొక్కి పెట్టి బాణం వేసిన వెంటనే ఒక బాణం వచ్చి అతని కాలు దగ్గర చూపిస్తుందంట. ఇదేంటి ఇది నా కాలు దగ్గరకు వస్తుంది అని అడిగాడంటే కృష్ణుడు, ఏం తెలియనట్టు, నీ కాలు కింద ఏదో ఆకుండు ఉంటుంది, మరి ఆకులన్నీ తీసేయమన్నావు కదా, నువ్వు ఆకులను గుర్తించింది, నువ్వు మర్యాదగా ఆకును తీయకపోతే కాలు తీయకపోతే నీ పాదం చీల్చుకుని ఆకుని గుర్తిస్తుంది అది అన్నాడంట. శ్రీకృష్నుడికి తప్పలేదు, కాలు తీశాడు. ఇక 2వ బాణం వెళ్ళి గుర్తించింది, 3వ బాణం వేస్తే ఏమవుతుంది, అన్ని మూటకట్టు పట్టుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టింది. ఇక శ్రీకృష్ణుడికి అర్థమైంది, ఇందులో ఏదో తేడా ఉందని అనుకున్నారు. మరి నువ్వైతే ఎటువైపు ఉంటావు అంటే, ఇక్కడ న్యాయం ఉంటే అటువైపు నేను ఉంటాను, అన్యాయం ఉన్న వైపు నేను ఉండను, న్యాయం ఉన్న వైపు ఉంటాను, ధర్మం పక్షానే ఉంటాను అని చెప్పేసి చెప్పాడంటండి బర్బరీకుడు. సరే శ్రీకృష్ణుడు దీనిలో ఏదో తిరకాసు ఉందని ఆలోచించుకున్నారు. నిజానికి బర్బరీకుడిని ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు వేసుకుంటారో వాళ్ళకి ధర్మం వైపు ఉన్నట్టు, బర్బరీకుడు ఎప్పుడూ ధర్మం వైపు ఉంటాడు, అతను అమ్మవారి ప్రియభక్తుడు కాబట్టి మనం బర్బరీకుడిని వేసుకున్న ఆ ఇల్లు ధర్మం వైపు ఉండడమే కాకుండా ఆ ఇంటి వైపు ఎవరి అధర్మమైన చూపులు పడినా కూడా వారికి ఈ ఇంటి వారికి ఏమీ జరగకుండా బర్బరీకుడు కాపాడతాడు మనల్ని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఏంటండి, ఇతని వైఖరిలో శ్రీకృష్ణుడికి ఏదో ఒక తప్పు ఉందని, ఏదో గందరగోళం ఉందని గమనిస్తాడంటండి. బర్బరీకుడు కనుక ఏ కారణం చేత అయినా సరే కౌరవ పక్షాన్ని చేరితే పాండవులను రక్షించటం తన వల్ల కాదు అనే విషయం అర్థమైపోతుందంటండి. కృష్ణుడు కలవరపడతాడంటండి. కలవరపడి ఇతను భీముడు మనవుడు కాబట్టి పాండవుల పక్షాన్ని చేరితే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తాడంటండి. దివ్య దృష్టితో ఒకసారి చూసుకుంటాడంటండి. కొంత నిజాలు అతనికి కృష్ణుడికి తెలియకపోవడం ఏంటి తెలుస్తాయి కదా, అందుకని లాజికల్గా మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడంటండి బర్బరీకుడితోటి. ఓయ్ అసలు నువ్వెవరు,
నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడిగాడంటండి. నేను అప్పటి వరకు వాళ్ళు ఈ విధమైన సంభాషణ చేయలేదండి, నువ్వు ఎవరు అని ఒకరినొకరు తెలుసుకోలేదు. అప్పుడు చెప్తాడంటండి, నేను ఘటోత్కచుడి కుమారుణ్ణి, యుద్ధం చూడాలని వచ్చాను, చెయ్యాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షంలోనే నిలబడతానని చెప్పి నా తల్లికి చెప్పి మాటిచ్చొచ్చాను అని చెప్పేసి చెప్పాడంటండి బర్బరికుడు. అప్పుడు పాండవుల పక్షాన్నేమో 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది, కౌరవుల పక్షాన్ని మాత్రం 11 అక్షౌహిణీల సైన్యం, అంటే పాండవులు బలహీనులు కాబట్టి పాండవుల వైపే నువ్వు నిలబడాల్సి వస్తుంది కదా, నేను అటే నిలబడతాను అన్నట్టు అతను కూడా చెప్పాడంటండి. అది జరిగితే అతని బాణాల శక్తి కారణంగా పాండవులు బలమైపోతారు, అప్పుడు కౌరవులు బలహీనులు అయిపోతారు కదా, అప్పుడు మళ్ళీ ఇతను అటువైపు వెళ్లాల్సి వస్తుంది. అయ్యో కౌరవులు బలహీనమైపోయారే అని నేను కౌరవుల పక్షాన్ని చేరాల్సి వస్తుంది కదా, ఇది ఎలా ఆలోచించినా కూడా ఎక్కడో లిటిగేషన్ కనిపిస్తుంది. సో దీని అటు ఇటు కౌరవుల వైపు పాండవుల వైపు తిరిగేలోపు యుద్ధం మాత్రం ఎండ్ అవ్వదు అన్న విషయం అర్థమవుతుంది అంటండి. అప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచనలో పడిపోయాడంటండి. ఇప్పటికీ ఆలోచన వచ్చి, అసలు నన్ను ఇన్ని క్వశ్చన్స్ వేసి నన్ను మీరెవరు అని చెప్పేసి అప్పుడు అడిగాడంటండి, అసలు మీరెవరు మహాన్ బావా అని అడిగాడంట. నిజానికి బర్బరి ఇక్కడ ఆలోచనలో ఇటు అన్యాయం ఉందని, అటు కౌరవుల వైపు అన్యాయం ఉందని, పాండవుల వైపు ఇలా మారుతా వెళ్ళేటప్పటికీ ఎప్పటికీ నిజానికి తను ఎప్పుడు ఒక రోజులో కాదు, ఒక్క నిమిషంలో యుద్ధం అవ్వగొట్టేస్తాను, నేను ఎటుంటే అటు అని అనుకున్నాడు. కానీ తను మనసు ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండదు, ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరుగుతున్నా కూడా తట్టుకోలేడు కాబట్టి అయ్యో వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి అటు వెళ్ళిపోతా ఉంటాడు. అందువల్ల ఈ యుద్ధం ఎప్పటికీ జరగదు, ఒకవేళ జరిగినా చివరికి అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు పోగా చివరికి తను ఒక్కడు మిగిలిపోతాడు అని చెప్పేసి విషయం అర్థమయ్యి అప్పుడు శ్రీకృష్ణుని అడుగుతాడంటండి, అసలు మీరెవరు అని చెప్పేసి ప్రశ్నిస్తాడంటండి. అప్పుడు నువ్వు నాకు ఒక వాగ్దానం చెయ్యి, నీకు తెలియని నీ జన్మ వృత్తాంతం నేను నీకు చెప్తాను అని చెప్పేసి కృష్ణుడు అంటాడంటండి. అలాగే అని చెప్పి చేతిలో చెయ్యేసుకుని కృష్ణుడి వైపు చూస్తాడంటండి. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపించి అతనికి ఇచ్చిన వాగ్దానం చెప్తాడంట, నీ జన్మ రహస్యం చెప్తానన్నాను కదా, నేను ఈ నీది యుద్ధం చూడాలనే కోరిక కదా నీకు, ఇంత భయంకరమైన యుద్ధాన్ని ఒక అత్యంత సాహసమైన వీరుడి బలితో ప్రారంభించాల్సి అనేది ఒక సాంప్రదాయం కాబట్టి నీ తలని బలి కింద ఇచ్చినట్లయితే నీ జన్మరహస్యం చెప్తానని చెప్పేసి మాట ఇచ్చావు కదా నాకు, మాట మీద నిలబడతావా అని చెప్పి కృష్ణుడు అడుగుతాడంటండి. అసలు నిన్ను మించిన యోధుడే లేడు కాబట్టి అత్యంత బలమైన యోధుడినే బలి ఇవ్వాలి కాబట్టి నీ తలని ఇవ్వు అని చెప్పేసి, అది కూడా నీ తలని నువ్వే తీసి నాకు ఇవ్వు అని కృష్ణుడు అడుగుతాడంట. అసలు కృష్ణుడు నన్నే ఎందుకు అడుగుతున్నావు, నన్నే బలెందుకు ఇవ్వాలి, ఇంతమంది యోధులు ఉన్నారు కదా, పైగా వాళ్ళంతా ప్రాణాలు తెగించి వచ్చేసిన వాళ్ళు కదా, నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పేసి బర్బరి ఇక్కడ కృష్ణుని అడుగుతాడంటండి. అప్పుడు కృష్ణుడు చెప్తాడంట, నువ్వు గత జన్మలో ఒక యక్షుడివి, భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వు కాపాడాలి అని చెప్పేసి నా దగ్గరికి, నేను విష్ణు రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మను తీసుకుని దేవతలంతా వచ్చారు, వచ్చినప్పుడు ఒక యక్షుడిగా నువ్వు అక్కడుండి దీనికి ఎందుకు, మళ్ళీ కృష్ణుడేమో విష్ణుమూర్తి అప్పుడు అన్నాడంట, నేను మళ్ళీ మానవ అవతారంలో వాళ్ళందరినీ సంహరిస్తాను అని, దీనికి ఎందుకు మా అవతారం ఎత్తాల్సిన అవసరం ఏంటి విష్ణువు, నేనే ఒక్క నిమిషం అందరినీ చంపి పడేయక అధర్మాన్ని అని చెప్పేసి పొగరుగా సమాధానం చెప్పావు, దానికి బ్రహ్మకి కోపం వచ్చి నీకు శాపం పెట్టాడు, ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో మొట్టమొదటి బలి నువ్వే అవుతావు అని చెప్పి శపించాడు, అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది, నువ్వు మనిషి జన్మ ఎత్తుతావు అని ఆ బ్రహ్మ ఇచ్చిన శాపం, ఈ శాప విమోచనం కూడా నీకు ఈ యుద్ధంతో అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడంటండి. అప్పుడు బర్బరీకుడు అమాయకంగా అడుగుతాడంట, కృష్ణ నాకు యుద్ధం చూడాలనుంది అని అడుగుతాడంట, అయితే నువ్వు ముందు తలనిచ్చేసయ్యి, నీవు ఏ విధంగా చూడాలో నేను చెప్తాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు మాట తీసుకుని, కృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే నన్ను అడిగితే ఎందుకు ఇవ్వనని చెప్పేసి బర్బరీకుడు తన తల తనే నరికేసి శ్రీకృష్ణుడి చేతిలో పెట్టుకున్నాడు. అతను ఎప్పుడు అంటండి, శరీరం ఉన్నప్పుడు తను యుద్ధం చేయగలుగుతాడు తన దగ్గర ఉన్న ఆయుధాలను ఉపయోగించుకుని, అతని శరీరం లేకుండా ఒకటి తలని ఉన్నప్పుడు ఇటు అన్ని
అన్యాయం జరుగుతుందో అటువైపు చూస్తూ తను న్యాయం వైపు నిలబడిపోయి ఉండిపోతాడు కాబట్టి, శరీరం లేనప్పుడు అతను యుద్ధం చేయలేడు కాబట్టి ఆ తలను తీసుకెళ్ళి ఒక కొండ మీద అంటండి శ్రీకృష్ణ పరమాత్మ పెడతారంటండి. ఒక కొండ మీద రెండు ఆ యుద్ధ రణరంగం అంతా కనిపించి రెండు వైపులా సైన్యం అంతా కనిపించి ప్లేస్ లో ఆ తలను పెడతారంటండి. మొత్తం ఈ కురుక్షేత్ర సంగ్రామం అంతా అక్కడే ఉండి సాక్షిభూతుడిగా చూస్తూ ఉండిపోయిన వాడు ఏకైక వ్యక్తి బర్బరీకుడు అంటండి. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మొత్తానికి యుద్ధం అయిపోయింది. ఈ యుద్ధం అయిపోయింది మొత్తం ఎవరికి వాళ్ళు గర్వంతో నాది విజయం అంటూ ఎవరికి వాళ్ళు పాండవులు నేనే అనుకుంటూ వాదించుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు అహంకారంతో ఉన్న టైంలో అంటండి శ్రీకృష్ణుడు పాండవుల్ని తీసుకుని అంటండి బర్బరీకుడు తల ఉన్న దగ్గరికి తీసుకెళ్తాడంటండి. అక్కడ బర్బరీకుడు గురించి జరిగిన విషయం అంతా చెప్తాడంట వాళ్ళందరికీ. భీముడు చాలా విలపిస్తాడంట. ఆ మనవడు కదా చనిపోయాడు అనేసరికి తట్టుకోలేకపోతాడు, బాగా ఏడుస్తాడు అంటండి. అప్పుడు కృష్ణుడు బర్బరీకుడిని అందరి ముందు ఒక ప్రశ్న వేస్తాడంటండి, వత్స ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణం ఏం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడవే కదా, నువ్వు చెప్పు అసలు ఏం గమనించావు ఇక్కడుండి అని చెప్పేసి అడుగుతాడంటండి. అప్పుడు బర్బరీకుడు చెప్తాడంట, స్వామి ఒక చక్రం యుద్ధక్షేత్రం అంతటా తిరుగుతూ అధర్మం పక్షాన్ని ఎవరుంటే వాళ్ళని హతమార్చడాన్ని నేను చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలి తీసుకోవటాన్ని కూడా నేను చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే ఈ యుద్ధానికి కారకులు, మీరే యుద్ధకర్తలు కూడాని, మిగతా వాళ్ళంతా కేవలం పాత్రదారులు మాత్రమే పరమేశ్వర శ్రీకృష్ణ అని చెప్పేసి అంటాడంటండి. చెప్పి తన శాపం కూడా ముగిసిపోవడంతో తిరిగి యక్ష రూపాన్ని పొందేసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాడంటండి. ఇది మన మహాభారతంలోని బర్బరీకుడు కథ అని చెప్పేసి మా గురువుగారు నాకు చెప్పిన వెంటనే గురువుగారినే పర్మిషన్స్ అడిగేశాను. గురువుగారు నాకు ఇది మా నేను అభిమానించే వాళ్ళందరికీ చెప్పాలని ఉందంటే తప్పనిసరిగా చెప్పమ్మా అని చెప్పేసి గురువుగారు చెప్పడం జరిగింది. ఆ బర్బరీకుడు అనే రాక్షసుడి కిందే లెక్క కదా మనకి. ఆ రాక్షసుడు యక్షుడు ఒక మనిషి రూపంలో ఉన్న ఒక అమాయకమైన ఒక సైనికుడి కింద ఏ విధంగా తీసుకున్నా కూడా ఒక అత్యంత అపురూపమైన ఒక పాత్ర అండి మహాభారతంలో ఇది. ఇటువంటి బర్బరీకుడి తలని మనం తీసుకొచ్చి ఇంటి ముందు కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఏ విధమైన దిష్టి, ఆయన ఎక్కడ చూస్తే అన్యాయం కనిపిస్తే ఆయన ఒప్పుకోడు కాబట్టి మనకి మంచి జరుగుతుంది, మనకి దిష్టి పెట్టే వాళ్ళందరికీ దిష్టి వాళ్ళకే తగులుతుంది అన్న ఉద్దేశంతో ఆ రాక్షసుడి తలని పెట్టుకుంటారని చెప్పేసి గురువుగారు తెలియజేశారు. ఇది విన్న వెంటనే ఖచ్చితంగా నేనైతే అర్జెంటుగా పురమాయించేసి ఒక రాక్షసుడి తలని తీసుకొచ్చి బర్బరీకుడి తల అని చెప్తానండి. బర్బరీకుడి తలని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టాలని డిసైడ్ అయిపోయాను కానీ నాకు ఇంకా కొంచెం ఖాళీ అవ్వక ఆగాను. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి ముందు వెనుక తెలుసుకున్నట్లయితే అండి మనకి కొంచెం నాలెడ్జ్ పెరగచ్చు, లేకపోతే విషయం అవగతం చేసుకుని మనం చేసే పని ముందుకెళ్తే అన్ని విధాలుగా మనకి మంచి జరుగుతుందని నమ్మడానికి ఈ కథ కూడా ఒక సరదానే కాదు. మన చరిత్రలో ఒక్కొక్క క్యారెక్టర్ మనం ఏదో మన సినిమాల్లో చూసేసి రాముడు ఇలా ఉంటాడు కృష్ణుడు ఇలా ఉంటాడు అని అనుకోవడం, లేదంటే నాలుగే క్యారెక్టర్స్ మనకి తెలియటం కాకుండా ఇంకొన్ని ఇంకా ఇటువంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్న ఈ కథలు ఏమన్నా మా గురువు గారిని అడిగి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో తెలియచేస్తానని చెప్పి తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.